రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలి వాటిని ఇంత అద్భుతంగా అమలు చేసి చూపాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాన్ని చేసినా ప్రజల కోసమే రూపొందించాడు కదా ఏ పథకానైనా మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేశాడు కదా రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం అంటే అంత రుణం రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇంతమంది మైనారిటీలు ఉన్నారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు మహిళలకు రైతులకి పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఫీజు రీయంబర్స్మెంట్ ఆలోచన చేస్తే ఎంతమంది పేదింటి బిల్లలు గొప్ప చొప్పు చదువులు డాక్టర్లు ఇంజనీర్లు అది కూడా పైసా ఖర్చు లేకుండానే చదువుకున్న రోజులు కదా ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఇంట్లో జబ్బు వస్తే ఇంటిలపాది అప్పుల పాలైపోతుంది కదా అని కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు కదా అందుకే కదా ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రత పథకం ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే గొప్ప గొప్ప ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్న రోజులు కదా పేదవాడు ఫోను చేసిన ఇరవై నిమిషాలకు కుయ్ కుయ్ అని వన్ నాట్ ఎయిట్ రావాలన్న ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకు అసైన్డ్ భూములకు హక్కు పట్టాలు కలిగించిన ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేశాడు నలభై ఆరు లక్షల మందికి పేదలకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా పక్క ఇల్లు కట్టించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇన్ని పథకాలు చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీ పెంచింది లేదు ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీ పెంచింది లేదు ఏ పన్ను ఏ ఛార్జీ పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదేళ్ళు కాదు ఎనిమిదేళ్ళుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు ఏం చేశారు కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేశాడు కేసీఆర్ గారు మీ కుటుంబానికి ఏం చేశాడు కేసీఆర్ గారు మీ బిడ్డలకేం చేశాడు కేసీఆర్ గారు వల్ల ఒక్క పథకం ద్వారా ఈ లాభం కలిగింది మా కుటుంబానికి అని చెప్పగలరా ఎవరూ చెప్పలేరు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని మోసం చేసేసాడు కాబట్టి రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్యా సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా ఉద్యోగ ఉద్యోగం ఇవ్వకపోతే మాని మూడు వేల పదహారు రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు ఇస్తున్నాడా వస్తే ఎడబండాలే అన్నాడు అంతకుముందు ఎప్పుడు అల్లుడు రాలేదు పాపం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాకే మన అల్లుళ్ళు వచ్చారు ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు ఒక్కరికైనా ఇచ్చాడా కేసీఆర్ గారు మూడెకరాల భూము అన్నాడు ఇచ్చాడా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్ళకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఉచిత ఎరువులు అన్నాడు ఇచ్చాడా ఏమిచ్చాడు కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా మరి ఏం చేసినట్టు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి వర్గాన్ని మోసమే చేశాడు కదా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనాలా లేకపోతే కేసీఆర్ గారిని మోసగాడు అనాలా ఏమనాలి కేసీఆర్ గారిని ఈ ఆలంపూర్ నియోజకవర్గానికైనా ఏమైనా చేశారా ఇయలే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అవును ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాడు తమ్ముడు ఆలంపూర్ ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే పోని ప్రజలకు ఎలాగో మేలు చేయలేదు కనీసం దళితులకైనా మేలు చేశాడా ఈయన ఇక్కడికంటే కర్నూలులోనే ఎక్కువ ఉంటాడట కదా ఏ పనికైనా కమిషన్లు తీసుకుంటాడట కదా ఆఖరికి దళిత బంధు దళితుల దగ్గర కూడా కలి కమిషన్లు తీసుకుంటాడట కదా ఈయన కొడుకేమో ఇసుక మాఫియా అట కదా అసలు ఎవరో చెప్పారు ఈ తండ్రికున్న పేరట దళిత బంధు అని ఈ కొడుకున్న పేరేమో ఇసుక మాఫియా బంధువు అని ఇద్దరికీ కలిపు ఉన్న పేరేమో కమిషన్ల బంధువు అని అలా పనిచేస్తున్నారు కదా ఎమ్మెల్యే ఎవరి కోసం అయ్యాడు ఎమ్మెల్యే మీకోసం అయ్యాడా అయితే మీకోసం ఒక్కటైనా చేసేవాడు కదా ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ ఆలంపూర్ నియోజకవర్గానికి ఒక్క మేలు అంటే ఒక్క మేలైనా చేశాడా ఈ తమ్ములు అడుగుతున్నాడు కదా ఒక్క మేలైనా చేశారా డిగ్రీ కాలేజ్ అన్నారు మెడికల్ కాలేజ్ అన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు కట్టారా బస్ డిపో తీసుకొస్తామన్నారు తీసుకొచ్చారా వంద పడకల హాస్పిటల్ అంటున్నారు ఇచ్చారా వంద కోట్లు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఇక్కడ శక్తిపీఠం కోసం ఇచ్చాడా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారి జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా ఈ ఆలంపూర్ నియోజకవర్గం ప్రజలను మోసం చేసినట్టే యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేశాడు కేసీఆర్ గారు నక్కలు ఎరగని బొక్కలు లేవు నాగులు ఎరగని పుట్టలు లేవు కేసీఆర్ గారి చేత మోసపోని వర్గము లేరు ప్రతి వర్గాన్ని మోసం చేసేశాడు కేసీఆర్ గారు ఇప్పుడు మునుగోడులో ఎలక్షన్లు వస్తున్నాయట అందుకని కేసీఆర్ గారు నన్ను ఆగం చేయకండి అని వంగి వంగి దండాలు పెడుతున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది ఇంకొక కొత్త వేషం ఊసరవల్లి కూడా కేసీఆర్ దొర దగ్గరే పాఠాలు నేర్చుకోవాలి పూటకో మాట పూటకో వేషం ఇది ఇప్పుడు ఇంకొక కొత్త వేషం వంగి వంగి దండాలు పెడుతున్నారు నన్ను ఆగం చేయకండి అని వేడుకుంటున్నాడు కేసీఆర్ గారు మరి ఎంత మంది రైతులు పంట నష్టపోతే ఎంత మంది రైతుల్ని ఆగం చేశాడు కేసీఆర్ గారు కళ్ళాల మీదే రైతులు చచ్చిపోయి ఆగమైపోయారు కదా పంట నష్టపరిహారం రా రైతులు ఆగమైపోయారు కదా అసలు కౌలు రైతులు మొత్తానికే ఆగం చేశాడు కదా ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులను ఆగం చేశాడు కదా ఆరోగ్యశ్రీ లేక పేదల్ని ఆగం చేశాడు కదా ఆర్టీసీ కార్మికులను ఆగం చేశాడు ఫీల్డ్ అసిస్టెంట్ చేశాడు అసలు కేసీఆర్ గారు ఆగం చేయని వర్గం ఏదైనా మిగులుందా మన తెలంగాణ రాష్ట్రంలో వంగి వంగి దండాలు పెడుతున్నాడు కేసీఆర్ ద్వారా నన్ను ఆగం చేయకండి అని మునుగోడు ప్రజలను వేడుకుంటున్నాడు కేసీఆర్ గదా అంటే అప్పుడే కేసీఆర్ గారికి భయం పుట్టుకుందనమాట ఒక ఎన్నికకే భయపడుతున్నాడు మన సీఎం సార్ అసలు ప్రజలలో ఏ ఆదరణ లేని కాంగ్రెస్ బిజెపి పార్టీ బరిలో ఉన్నాయంటేనే కేసీఆర్ గారు ఇంత ఆగమైపోతున్నాడే ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బరిలో ఉంటుంది అంటే ఇక కేసీఆర్ గారు కన్నీళ్లు పెట్టుకుని వేడుకుంటాడో లేక మునుగోడు ప్రజల కాళ్ళు పట్టుకుని వేడుకుంటాడో చూడాలి ఒక్క వర్గానికి మేలు చేసింది లేదు కేసీఆర్ గారు ఇదే కి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మూడు సార్లు వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ ఆలంపూర్ నియోజకవర్గానికి మూడు సార్లు వచ్చారు ఒకసారి బ్రిడ్జ్ కావాలి అని అడిగితే వెంటనే ముప్పై కోట్ల రూపాయలు అక్కడికక్కడే శాంక్షన్ చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆర్డీఎస్ డిఎస్ ద్వారా ఈ నియోజకవర్గానికి ఆఖరి వరకు నీళ్లు రావాలని నూట రెండు కోట్లు వెంటనే అడగంగానే వెంటనే శాంక్షన్ చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అవును అవునన్నా మీకే తెలుసు నాకంటే మీకే తెలుసు నాకంటే ఎక్కువ మీ నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యే ఏం చేశాడు మీ ముఖ్యమంత్రి ఏం చేశాడు అని పాపం ఆకపై అయిపోయాడు ఒక తమ్ముడు ఏమీ చేయలేదమ్మా అసలు వీళ్ళని ఎన్నుకొని ముమ్మాటికి మోసపోయామని బాధపడుతున్నాడు అది కదా జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగుండే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఏ పంట నష్టపోయినా కూడా పంటకు నష్టపరిహారం ఉండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే బోర్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ఇలా ఎన్ని పథకాలు ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ అన్నిటికీ సున్నా పెట్టాడు కదా ఈ పథకాలలో ఏ ఒక్క పథకమైనా ఇంకా బతికే ఉందా అంటే ముప్పై వేలిచ్చే పథకాలు ముప్పై వేలిచ్చే పథకాలకు మొత్తము సున్నా చుట్టి కేసీఆర్ గారు ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీ చేసేసాను రైతులంతా కార్లల్లో తిరుగుతున్నారు రైతులకంతా రుణమాఫీ చేసేసాను కంటి నిండా తింటున్నారు కడుపు నిండా తింటున్నారు కంటి నిండా నిద్రపోతున్నాడని అబద్ధపు మాటలు చెప్తున్నాడు పట్టపగలే కేసీఆర్ గారు